ఇవేళ ప్రాజెక్టులని పరిశీలన చేస్తానని చెప్పి ప్రజలను మళ్ళీ ఎన్నికల ముందు మోసగించే కార్యక్రమం ప్రారంభించారు. ఆనాడు తనకు అవకాశం వచ్చినప్పుడు ఏ ప్రాజెక్టుల మీద కూడా శ్రద్ధ చూపించకుండా మా ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన అనేక ప్రాజెక్టులు జలయజ్ఞం రూపేణా మరి ప్రజలందరికీ రైతు ఈ రాష్ట్రంలో రైతులందరికీ సాగునీరు అత్యంత అవసరమని చెప్పి ఆ రోజు ప్రారంభించిన జలయజ్ఞం మరి ఇతనికి అధికారం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈనాడు మరలా మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ కార్యక్రమాలన్నీ త్వరితగతిన పూర్తి చేస్తున్నటువంటి సంఘటన ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రిగా రైతుల పాలిట ఒక రైతు బాంధవుడిగా రైతు పక్షపాతిగా ఈవేళ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం నాయకులకి తెలియజేస్తున్నాను. ఈవేళ ఏ ప్రాంతంకి వెళ్తే ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి విమర్శ చాలా అర్ధరహితంగా కనిపిస్తోంది. మరి ఈనాడు పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో మనకి లభించినటువంటి పోలవరం ప్రాజెక్టుని మరి తన అధికారంకి ఉన్నప్పుడు తన పాలిట తను తీసుకొని మరి తనలో వచ్చిన కేవలం కమిషన్ల కోసం అతను తీసుకున్నాడే తప్ప దాన్ని పూర్తి చేయలేక నిర్లక్ష్యం చేసి మరి పూర్తిగా వైఫల్యం చెందినటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం నాయకులకి నేను గుర్తు చేస్తున్నాను. మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్వరితగతిన ఈ పోలవరం ప్రాజెక్టు పనులన్నీ పూర్తవుతున్నాయి. మరి ప్రభుత్వం నుంచి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధుల్ని రాబెట్టుకొని త్వరితగతిన త్వరలోనే పూర్తి చేసే విధంగా ప్రాజెక్టుని చేయడం జరుగుతోంది. మరి సాక్షాత్తు ప్రధానే పోలవరం ఒక ఏటీఎం బ్యాంకుగా వాడుకున్నాడు చంద్రబాబు అని ప్రధాని మోడీ గారే స్వయంగా విమర్శించినటువంటి సంఘటన నేను తెలియజేస్తాను ప్రజలందరికీ. చంద్రబాబు నాయుడు గారి ఆ వ్యవహార శైలి ఆనాడు ముఖ్యమంత్రిగా అతని వైఫల్యం కప్పిపుచ్చుకునేదానికి మళ్ళీ ఎన్నికల ముందు ప్రాజెక్టులు పరిశీలన అని చెప్పి రాష్ట్రం అంతా తిరుగుతుండడం మరి నేను చివరగా మన శ్రీకాకుళం జిల్లా వచ్చి వంశధార ప్రాంతం కూడా వెళ్ళి నిన్ననే పుచ్చుకొని ఆయన వ్యవహరించిన శైలి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయ లబ్ధి కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు. మరి ఇక్కడ ఆనాడు వంశధార మొదటి ఫేజ్ వెంగళరావు గారు ప్రారంభిస్తే రెండవ ఫేజ్ని మరి గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇస్తే తనకి అవకాశం వచ్చినప్పుడు దాన్ని పూర్తి చేయలేక ఈవేళ త్వరితగతిన పూర్తి చేస్తున్నటువంటి సీఎం గారికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి విమర్శించే తీరు చాలా హేయమైందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఏ ప్రాజెక్టులు చేసినా ఈవేళ ప్రీతం ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర సంబంధించినవి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతోంది. సకాలంలోనే రైతులకి నీరు అందించే కార్యక్రమంగా ప్రతి సంవత్సరం కూడా ఈ 4 సంవత్సరాలు కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా రైతులకి నీరు అందించే కార్యక్రమం జరిగింది. ఇంకా పిగిలిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి పూర్తిగా రైతులకు ఆదుకోవాలనే లక్ష్యంతో ఈవేళ ప్రభుత్వం పనిచేస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారి అనవసరమైనటువంటి ఈ ఆరోపణలు కానీ అర్ధరహితంగా ఆచరణ సాధ్యంగా అతను ఆడే మాటలు వాళ్ళ టైంలో తనకు అవకాశం వచ్చినప్పుడు చేయలేక ఈవేళ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని విమర్శించడం చాలా దౌర్భాగ్యం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రధాన ప్రాజెక్టులు అయినటువంటి వంశధార కానీ మరి ఆఫ్షోర్ కానీ ఇలా ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోలేదు తన టైంలో. మరి ఆనాడు ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే దానిని మరలా కేటాయింపులు అనేవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చేశారని చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం నాయకులకి తెలియజేస్తున్నాను. మరి కనుక మీరు చేసే అర్థం లేనటువంటి ఆరోపణల్ని పూర్తిగా మేము నిరసిస్తున్నాం. మరి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం, రైతులు కన్నింటి కూడా ఆదుకొని మరి రైతు లాభసాటిగా ఉండాలి, వ్యవసాయం ఆదాయ వనరుగా రైతుకు మారాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నాలన్నీ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి త్వరితగతిన రైతు సోదరులకు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రికి మరి ప్రజలందరూ అండగా ఉన్నారు. మీ ప్రయత్నం విఫలం, మీ వల్ల ఏది సాధ్యం కాలేదని 14 సంవత్సరం మీ పాలనలో మీ వైఫల్యాన్ని ప్రజలందరూ గుర్తించారు కనుకనే అఖండమైన మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పాలిట చాలా ఆప్త బాంధవుడుగా అనేక పథకాలు చేసి రైతు భరోసా కేంద్రాలు కట్టి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. వాస్తవాలన్నీ ఇలా ఉన్నాయి. వంశధార ప్రాజెక్టు ప్రారంభించింది 60%
ఆనాటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే ఐదేళ్లలో మిగతా పనులు పూర్తి చేయలేకపోయినా రాబోయే నాలుగు మాసాలు లేక కనీసం 6 మాసాల్లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసే దిశగా మన ప్రీతి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి విషయం మీకు తెలియజేస్తున్నాను. అలాగే వంశధార నాగావళి అనుసంధాన పనులు సుమారు కనీసం 30% కూడా టీడీపీ ప్రభుత్వం చేయలేకపోతే దానిని కూడా ఈవేళ జగన్ గారి ప్రభుత్వం మరొక 6 మాసాల్లో పూర్తి చేసే అవకాశం ఉందని మీకు తెలియజేస్తున్నాను. మహేంద్ర తన ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు కూడా వైఎస్ఆర్ ప్రారంభిస్తే 40% పనులు కూడా మీరు చేయలేకపోతే 840 కోట్ల రూపాయలు రివైజ్ శాంక్షన్ ఇచ్చి టెండర్లు వెళ్తున్నటువంటి అధికారుల విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇలాగే తారక రామా తీర్థసాగర్ ప్రాజెక్టు పనులు కానీ చేయకుండా కోర్టుకు వెళ్ళి పట్టించుకొని టీడీపీ ప్రభుత్వం ఇవాళ జగన్ ప్రభుత్వం సమస్యను పరిష్కరించి రివైజ్ శాంక్షన్ ఇచ్చి ముందుకెళ్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇలాగా గజపతి నగర్ బ్రాంచ్ కెనాల్ కూడా నిర్లక్ష్యం చేసిన టీడీపీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం రివైజ్ శాంక్షన్ ఇచ్చి ముందుకెళ్తున్న విషయాన్ని తెలియజేస్తాను. ఈ రకంగా మరి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ముఖ్యంగా శ్రీకాకుళం సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులన్నీ మరి మేము త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతోంది. మరి ఆనాడు మీరు నిర్లక్ష్యం చేసిన పనులన్నీ ఈవేళ త్వరితగతిన పూర్తి చేసి రైతు సోదరులకు అందించి వ్యవసాయానికి అవసరమైన అత్యంత అవసరమైనటువంటి సాగునీటిని అందించే దిశగా చేస్తున్న ప్రయత్నానికి హృదయపూర్వక అభినందిస్తున్నాను. మోహన్ నాయుడు వాళ్ళ తండ్రి పేరు చెప్పి ఎంపీగా 2 సార్లు అయ్యి రోడ్లు పక్కన షెడ్లు వేసుకోవడం తప్పి పేర్లు పెట్టి అంతకుండా ఈ జిల్లాకు చేసింది ఏమి లేదు. ముఖ్యమంత్రి గారి సైకం అనడానికి మీకున్నటువంటి ఏ పనితో ఏ పనులు మీరు చేశారని ముఖ్యమంత్రి గారి సైకం అంటారు. ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి వైనం వల్లనే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం జరిగింది. ఈవేళ ఈ శ్రీకాకుళం జిల్లాకు ఉదాహరణ తీసుకుందాం. రామ్మోహన్ నాయుడు ఈ జిల్లాకి ప్రతినిధిగా 2 సార్లు పార్లమెంటుకు వెళ్ళాడు. అత్యంత సమస్యతో బాధపడుతున్నటువంటి ఉద్దానం ప్రాంత కిడ్నీ వ్యాధుల కోసం మీ ప్రభుత్వం కానీ నువ్వు కానీ చేసిన కార్యక్రమాలు ఏంటని అడుగుతున్నాను. రామ్మోహన్కి నువ్వు పేర్లు పెట్టి రోడ్లు పక్కన షెడ్లు కట్టుకోవడం తప్ప మన మీ నాన్న పరపతో వచ్చినటువంటి పార్లమెంట్ స్థానానికి మరి శ్రీకాకుళం జిల్లాలో మా ఎంపీ అని చెప్పుకోవడానికే సిగ్గుపడే విధంగా నువ్వు ప్రవర్తించావని రామ్మోహన్ నాయుడు తెలియజేస్తున్నాను. మా నాయకుడు పలాసా ప్రాంతంలో ఉద్దానం ప్రాంతంలో మరి కిడ్నీ వ్యాధులతో బాధపడుతుంటే దానికి అవసరమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం సుమారు 200 కోట్ల రూపాయలతో చేసి దాని నివారణ కోసం పెద్ద ఎత్తున చేస్తున్న ప్రయత్నం, సుమారు 700 కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందించే దిశగా చేసే ప్రయత్నం కానీ, మొన్ననే జరిగినటువంటి మరి కొత్తు మన మూలపాడు పోర్టు వద్ద మన కోటబొమ్మ సంతబొమ్మాలి ప్రాంతంలో మూలపేట పోర్టు 400 కోట్ల రూపాయలతో ఈ ప్రాంత అవసరాలకి ఈ ప్రాంత మరి వలసల నివారణకు మరి పెద్ద ఎత్తున ఫిషర్మెన్కు ఆదుకునేదానికి వెనుకబడినటువంటి ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశ కల్పనకి మరి ప్రారంభించినటువంటి వైనం నీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఏం చేశారని మీరు చెప్పగలుగుతారు? ఏం చేశారు? మీరు షెడ్డల్లో మీ నాన్న పేరు నీ పేరు తప్ప మీరు చేసింది ఏమీ లేదు, శూన్యమని మరి జగన్మోహన్ రెడ్డికి విమర్శించే నైతిక కానీ హక్కు కానీ మీకు లేదని, మీరు గతంలో కేవలం స్వల్ప ఆధిక్యతను గెలిచి మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శించే స్థాయి అన్నది నువ్వు చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగైతే నీకు రాబోయే ఎన్నికల్లో భంగపాటు తప్పదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే నాయకత్వం వహిస్తారు, ముఖ్యమంత్రి అవుతారని రామ్మోహన్కి చంద్రబాబు నాయుడికి తెలియజేస్తూ మరి మీ తాలూకా ఉత్తర కుమార ప్రగల్భాలు ఇప్పటికైనా ఆపండి, మీకున్నటువంటి లోపాలు సరిచేసుకోండి, మీరు గులివిందగింద సంజంగా మీరు కిందనున్న అల్పమాత్రను మర్చిపోయి ఎదుటి వాళ్ళకి విమర్శించడం మంచిది కాదని చెప్పి రామ్మోహన్కి తెలియజేస్తారు.